గోపికృష్ణ, జీకే టీవీ. ఈరోజు నాటా ఈవెంట్లో మనకు వచ్చేసి వైఎస్ఆర్ జయంతి జరుగుతున్నారు. సో వైఎస్ఆర్ అభిమానులు, సో కోడూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్నారు. సార్, మీరు వచ్చేసి లైక్ మీ ఎక్స్పీరియన్స్ లైక్ ఎలా ఉంది సార్, ఇక్కడ ఎన్ఆర్ఐ రెస్పాన్స్ ఎలా ఉంది? ఈరోజు మొట్టమొదటిసారిగా నాటా ఉత్తర అమెరికా తెలుగు సభలో నిర్వహించడం నిజంగా చాలా ఆనందకరం. ఎందుకంటే తెలుగు యొక్క భాష, వేష, సంస్కృతి యొక్క దానికి వెలుగులో తెచ్చేదానికి దేశ భాషను తెలుగు లెస్స అనే కార్యక్రమానికి ఈరోజు మనం ఆహ్వానించిన ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఆ భాగంలోనే దివంగత నేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఇక్కడ చాలా ఘనంగా అమెరికా సంయుక్త రాష్ట్రాలు జరుపుకోవడం ఇంకా ఆనందకరంగా ఉంది. కారణం, రాజశేఖర రెడ్డి గారు ఈ ఒక మన భారతదేశంలో ఒక ఐకాన్. ఆయన చేసిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు ఏ విధంగా రీచ్ అవ్వాలి, ప్రజలను ఏ విధంగా డ్రౌన్టెడ్ నుంచి అప్గ్రేడ్ తీసుకొచ్చే విధానం, ఆయన వే ఆఫ్ ఇది అని నిజంగా అది ఒక ఐకాన్, అందుకే ఐకాన్ అని చెప్తున్నాం. సో నిజంగా ఆయన తలుచుకుంటా ఉంటే ఒక దగ్గర మాకు ఒళ్ళు పులకరించే పరిస్థితి ఉంటుంది. ఎంత నిజంగా ఒక్కోసారి రాజశేఖర రెడ్డి లేని లోటు ఈరోజు చాలా రాష్ట్రం నష్టపోయింది. తెలుగు సంస్కృతిని సాంప్రదాయంలో ఉండే ఒక ఏకైక పెద్ద రాష్ట్రమైన సౌత్ ఇండియాలో ఆ రాష్ట్రం రాజశేఖర లేని కారణంగా నిడును నిలిచేశారు. ఆ బాధ ఇప్పటికీ మాకుంది. రాజశేఖర గారు బతుకుంటే నిజంగా అటువంటి సిచ్యువేషన్ వచ్చేది కాదు. సో అది దైవదినం. ఏదైనప్పుడు కూడా ఈరోజు నాటా సభలు చాలా సక్సెస్ఫుల్గా కట్టుబాట్లు, సాంప్రదాయాలు, నిజంగా ఒక పల్లెటూరు యొక్క వాతావరణము, తెలుగు సాంప్రదాయం ఇక్కడ నిజంగా పులకించే విధంగా ఇక్కడ సభలు చేయడం నిజంగా చాలా ఆనందకరము. దాంట్లో మేము పాల్గొనడం ఇంకా ఆనందం. అందులో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది నాయకులు, చాలా ఇక్కడ ఎన్ఆర్ఐ సంబంధించిన నాయకులు, కోఆర్డినేటర్లు, కన్వీనర్లు, క్యాడర్లు అందరూ పార్టిసిపేట్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని కొనియడం ఇంకా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు వచ్చేసి కోడూరుని రిప్రజెంట్ చేస్తున్నారు. సో 2014కి 2019కి సో మీకు డిఫరెన్స్ ఎలా ఉంది? సో లాస్ట్ టైం వచ్చేసి ఎక్కడ చూసినా, ఏ దీనిలో చూసినా కూడా మనకు వచ్చేసి వైఎస్ఆర్సీపీ వచ్చేస్తుంది అని కనబడే. సో చివరిలో కొన్ని గణాంకాలు మారడం కానీ దాడ సమీకరణలు మారినాయి. సో ఇప్పుడు ఎస్పెషల్లీ కోడూరులో ఎలా ఉంది సిచ్యువేషను, సో ఎలా ఉండబోతుంది, దానికి వచ్చేసి మీరు ప్రజల్లోకి ఏమేమి తీసుకెళ్తున్నారు? ఇప్పుడు 2014లో ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు చెప్పినట్టు కూడా ఎక్కువగా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకున్నారు. కానీ ఎందుకంటే ఆయన మంచితనము, రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి పథకాలు కొడుకు చేస్తాడని నమ్మకం ఉన్నది. కానీ చంద్రబాబు నాయుడు జనరల్గా చంద్రబాబు నాయుడు గురించి, ఆయన గురించి మనం మాట్లాడడం అన్నది నాకు అసలు ఆయన తక్కువ మాట్లాడనిపిస్తుంది. కారణం, అతను అనేకమైన ఒక మాట పైన కానీ ఒక ఇది కానీ ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. ఈరోజు చూసినాం రకరకాల అబద్ధాలు, 600 అబద్ధాలు చెప్పాడు. ప్రజలు వేసుకున్న బట్టలు తప్ప టోటల్ ఫ్రీ, ఆల్ ఫ్రీ అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆ రోజు బీజేపీతో జతకట్టినాడు, పవన్ కళ్యాణ్తో జతకట్టినాడు. వాళ్ళిద్దరు ఈరోజు మొత్తం దాన్ని ఏమంటారు, ఏరు దాటిన తర్వాత ఎంగన్న, ఏడు దాటిన తర్వాత బోడిమల్లన్న అన్నట్టు వాళ్ళిద్దరిని కూడా పరిస్థితి. వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రజలు టోటల్ నట్టేటి ముంచిన విధానం చూసిన విధానం అందరం చూసినాం. 5 కోట్ల మంది ప్రజలు ఆకాంక్ష నట్టేటి ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. కాబట్టి ఎన్ని పేరేసేసుకుంటూ ఆయన ఇచ్చిన అభివృద్ధి పథకాలు టోటల్గా గంగలో దొక్కాడు. ఆయన ఇచ్చిన ఫాల్స్ ప్రామిస్ గంగలో దొక్కేసినాడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి ఏమైతే నేనేం చెబోతున్నాను, నవరత్నాలు అనేది చాలా అద్భుతమైన నవరత్నాలు. జనాలకు ప్రతి యొక్క సామాన్య మనిషి నుంచి ఒక రైతు వరకు, రైతు స్టూడెంట్స్ వరకు, మహిళల వరకు అందరూ కూడా రీచ్ అయ్యే కార్యక్రమం నవరత్నాలు. నవరత్నాల కార్యక్రమం జనాల్లో చాలా తీసుకెళ్తున్నాము. అద్భుతంగా ఆ పథకాలు జగన్ ఒక్కటే సాధ్యం. ఎందుకంటే నమ్ముకుంటే క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి ఎవరంటే వైఎస్ఆర్ కుటుంబం. ఆ రోజు రాజశేఖర గారు చేశారు. ఈరోజు జగన్ మాట తప్పడు, మడమ తెప్పుడు అనే ఒక ఫీజు ఉంది. ఆ రోజు నిజంగా ఒక్క మాట కానీ బెండ్ అంటే సోనియా గాంధీ దగ్గర ముఖ్యమంత్రి వచ్చినారు. కానీ అవసరం లేదు. రాజశేఖర పథకాలు జనాలే తీసుకెళ్ళాలి కాబట్టి ఆ మాట కోసం కట్టుబడుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సో ఈరోజు నవరత్నాలు ఆయన గురించి ప్రజల్లో చేరువు తీసుకున్న వ్యక్తి జగన్ అనే కాబట్టి అందుకే ఆయన ప్రజలు నమ్ముతారు. 2014 బ్రహ్మాండ బంపర్ మెజార్టీ వైఎస్ఆర్. ఇప్పుడు మీరు చెప్పేది హై లెవెల్లో టోటలీ అగ్రీ సార్. ఇప్పుడు వచ్చేసి మీరు ఆ పథకాలు కానివ్వండి, లేకుంటే ఇప్పుడు సంక్షేమ పథకాలు కానివ్వండి, సరే. కానీ ఇప్పుడు మీరు ప్రజలకి వాటిని ఎలా తీసుకెళ్తున్నారు? సో లైక్ మీరు లైక్ ఉద్యమ రూపంలో తీసుకెళ్తున్నారా, లేకుంటే వేరే కార్యాచరణ ఏమైనా ఉందా? సో లైక్ 2019లో హౌ కాన్ఫిడెంట్ ఆర్ యూ? 2009లో మేము జరిగిన ఒక 2009 కలిసిన కాదు, ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఎప్పటికెప్పుడు ఎండగడుతూ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో, జగన్మోహన్ ఆధ్వర్యంలో
ప్రతిరోజు కూడా ప్రతి ప్రోగ్రాంలో కూడా అన్ని అక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా అన్నీ కూడా ఈ ప్రభుత్వం చేయడంలో పూర్తిగా విఫలం అయిపోయింది ప్రభుత్వం. సో ఇవన్నీ ఎండగడతో ప్రజలను అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఏ విధంగా అందాలి అందరినీ కూడా చేసుకున్నాం. కాకపోతే డెవలప్మెంట్స్ పూర్తిగా నిలిచిపోయింది. నా కోట రైల్వే కోట నియోజకవర్గానికి వస్తే టోటల్గా నాయకులు, తెలుగుదేశం నాయకులు దోసుకుండేది దాచుకునే పరిస్థితి ఉంది, కానీ ప్రజలకు ఏమైనా చేయాలా, పర్మనెంట్ స్ట్రక్చర్స్గా ఏమైనా చేయాలా ఆలోచన కోటు ప్రజలు కానీ లేరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు. సో మేమేందంటే ఈ నవరత్నాలు అనేది ఒక తల్లికి ఒక బిడ్డకు ఏం కావాలి, పేద ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకోవడానికి ఏం వాళ్ళకి డబ్బులు ఉండవు, జనరల్గా వాళ్ళు అమ్మఒడి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, అద్భుతమైన పథకం అది. అదేవిధంగా ఇండ్లు లేని చాలామంది కూడా ఈ విధంగా చెప్పుకుంటా పోతే మద్యపాన నిషేధం. ఈరోజు చాలామంది పేదలు కూలి పని పోయి తాగి అట్లే డబ్బులు కూడా ఇంట్లో విన్న పరిస్థితిగా ఉంటుంది. సో దాన్ని కూడా మద్యపాన నిషేధం అంచనాగా తీసుకొచ్చే కార్యక్రమం ఈ నవరత్నాలతో ఒకటి ఉంది. ఈ విధంగా నవరత్నాల కార్యక్రమం అద్భుతంగా జనాలు తీసుకుని జనాలు కూడా అద్భుతంగా నమ్ముతున్నారు, ఓ జగన్కే ఈ సాధ్యము, జగన్ కూడా చేయగలడు అనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి జనాలకు తీసుకెళ్ళి ఇంజెక్ట్ అయింది ఆల్రెడీ. సో ఈరోజు చేసిన ఆయన ప్రజా సంకల్ప యాత్ర కూడా అద్భుతంగా చేస్తున్నారు, నవ్వుతో నా భవిష్యత్తు జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలంతా మా ఎమ్మెడే ఉన్నారు. ఈరోజు ఏ రాసి పెట్టుకుని 2019లో ఖచ్చితంగా ఈరోజు నాటక కార్యక్రమంలో అమిత్ సంరక్షణ మా తెలుగువారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరుగుతున్న ఈ జయంతి ఉత్సవాలు చెప్తున్నాను, ఖచ్చితంగా కోడిరే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పోయే ఎలక్షన్లో ఖచ్చితంగా మేము దాదాపు 130-140 సీట్లు మేము ఖచ్చితంగా కైవాజు చేసుకుంటాం. ఒక ఎందుకంటే ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాలు పలుచిన బలమే ఈరోజు జగన్ నడిపిస్తుంది, ఆ బలమే మా పార్టీకి ఉందంట అందనని చెప్పి తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు వచ్చేసి మీరు ఎన్ఆర్ఐ యూత్ చూసినా, ఇండియాలో యూత్ చూసినా, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మీ కాన్స్టిట్యూన్సీ తీసుకున్నా, మీరు వచ్చేసి ఏ విధంగా వాళ్ళని ప్రభావితం చేయగలరు, అంటే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇక్కడ చాలామంది వచ్చేసి ఈ విషయాలు ఎక్కువ నాటాలు చాలామంది వస్తున్నారు, దేర్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్ థింగ్స్ రైట్. ఇప్పుడు వాళ్ళకి మీరు వచ్చేసి ఏ విధమైన గైడ్లైన్స్ ఇస్తే, ఎట్లా చేస్తే, బికాస్ వీళ్ళకి ఇక్కడ వచ్చేసి ఎడ్యుకేషన్ ఫోకస్గా ఉంది, వాళ్ళు మిగతా వాటిల్లో కూడా ఉండాలి అనేది మంచిది కదా. సో అది అంటే ఎలా గైడ్ చేస్తారు సార్? గడిచిన ఇంత గత నిన్న కానీ మొన్న కానీ నిన్న కానీ నాటాలు జరుగుతున్న కార్యక్రమంలో సపరేట్ పొలిటికల్ ఫోరం పెట్టారు, అదేవిధంగా ఎన్ఆర్ఐ వింగ్ అంతా పెట్టారు, మా కోఆర్డినేటర్లు సార్ సంబంధించిన యుఎస్ సంబంధించిన అన్ని రాష్ట్రాల కోఆర్డినేటర్లతో కూడా మేము అందరితో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుతున్నాము. అంటే ప్రజలకు ఏ విధంగా మనం యొక్క మీరు చేసే పార్టీకి మాకు చేయాల్సిన ఇదని కూడా వాళ్ళు మాకన్నా ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి రాష్ట్రాలు ఇటువంటి దేశాల్లో వీళ్ళంత అద్భుతంగా తీర్చిచేస్తారంటే నిజంగా వాళ్ళు ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి కుటుంబానికి కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని మేము అందరం గెలవాలనే ఉద్దేశంతో వాళ్ళకి ఎక్కువ కాన్సెప్ట్ దృఢ సంక్రమంతో ఉన్నారు. సో వాళ్ళ నుంచి కూడా ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా పవర్ఫుల్, నిజంగా వాళ్ళు బాగా వెల్ నోడ్ సెల్ఫ్ మేడ్ పీపుల్, నో డౌట్ ఆఫ్ ఇట్ ఇన్ కంట్రీ ఎన్ఆర్ఐ వింగ్. సో వాళ్ళు ఏంటంటే మేమేమి రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు ఎలక్షన్ టైంకి రండి, మీ నుంచి ఎక్కడెక్కడ మీ బంధువులు కానీ స్నేహితులు కానీ అందరూ కూడా క్యాంపెయిన్ చేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ఆయన కార్యక్రమం నవరత్నాలు పాదయాత్ర కానీ ఒక కొద్దిగా కొత్త ఒడితో మీరు అందరూ కూడా ప్రచారం చేయండి బాగుంటుందని చెప్తున్నా. వాళ్ళు కూడా మాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరూ ఎన్ఆర్ఐ వింగ్ని కూడా మేము ఏదో ఖచ్చితంగా ఎట్టడే ఉపయోగించుకోవాలను, ఏ విధంగా ఉండాలను, ఏ విధంగా వాళ్ళు దోహదపడదని కూడా ఆ ఆలోచనలో మేము ఉన్నాం. వాళ్ళు మాకంతా రెట్టింపుతో కూడా ఖచ్చితంగా మేము ఎలక్షన్ టైం మేము వస్తాం, మా వంతు మేము కృషి చేస్తామనే ఆలోచనలో వాళ్ళు ఖచ్చితంగా ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ అలాడ్. గోపికృష్ణ, జీకే టీవీ.